పబ్లిక్కి పథకాలు అందాలంటే పార్టీ దూరంగా ఉండాలి. పార్టీ ద్వారా పథకాలు అందుతున్నప్పుడు పబ్లిక్ను దూరంగా పెట్టుకోవాలి. సింపుల్ లాజిక్. ఇప్పుడు పార్టీ తరపునే పథకాలన్నీ సక్సెస్ఫుల్గా నడవాలనుకోండి, పబ్లిక్ బిచ్చగాళ్ళు అవుతారు. మీ దగ్గరకు వచ్చి బతిని ఆడుకుంటేనే వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ పార్టీ వాడికి వస్తుంది, సెకండ్ ప్రయారిటీ పార్టీ సింపతైజర్కి వస్తుంది, థర్డ్ ప్రయారిటీ పార్టీ వాళ్ళు లంచం తీసుకుని వచ్చిన నాయకుడికి ద్వారా అందే పథకం అవుతుంది. సో మిగతా వాళ్ళకి అందదు. అదే సందర్భంలో ఇప్పుడు చేస్తున్న సిస్టమ్ ఏంటి, పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ వాడికైనా పథకం వస్తుంది. ఈ పథకం వద్దు అనేటువంటిది మొదట్లో ఇది కావాలని కోరుకున్న వాళ్ళు ఇప్పుడు వద్దు అని కోరుకుంటున్నారు. అదేమంటే అడి తినేస్తున్నాడు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎమ్మెల్యే 50 కోట్లు 100 కోట్లు తగలేసుకుని ఉంటాడు కదా మొన్నటి సార్, వాడు తినడానికి ఏముంది, వైన్ షాపుల గవర్నమెంట్ లేదు, ఇసక గవర్నమెంట్ ఒకవేళ అయితే గీతే ఆ కాంట్రాక్టర్ ని బతినిలాడుకుని వీడు అక్కడ లీజ్కి తీసుకోవాలి అంతే కదా. అంటే గవర్నమెంట్కి డబ్బులు కట్టి మళ్ళీ కాంట్రాక్టర్ లంచం ఇచ్చి వీడు తినాలి. అంటే 25 లక్షలు ఇదివరకు ఎమ్మెల్యే తింటే వీడికి మాక్సిమం 5 లక్షలు తినగలుగుతాడు అంతే కదా. ప్రాక్టికల్గా నేను అనేది తింటంతో రైట్ అని నేను చెప్పను, ఎవడు తిన్నా తప్పనే అంటనే. ఇక అదే మద్యం షాప్ అయితే క్వశ్చనే లేదు, బెల్ట్ షాపు, పర్మిట్ రూము, మద్యం షాప్. ఒక మద్యాన్ని షాప్కి 15-20 బెల్ట్ షాపులు ఉండే,